బాగుందండి విఎఫ్ఎక్స్ మనం ముందే తెలిసిందే కదా, దాని గురించి మళ్ళీ కొత్తగా మాట్లాడుకునేది ఉంది. సో కథని చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. రామాయణం కరెక్ట్గా చూపించారు అనుకో, కరెక్ట్గానే ఉందండి. కాకపోతే కొంచెం మోడర్నైజేషన్ చేశారు, అది వాళ్ళ స్టైలిస్టిక్ చాయిస్ అనుకుందాం. లైక్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అనుకోవచ్చు, నాకైతే ఎక్కడ కించపరిచినట్టు బాయ్కట్ చేయాలన్నట్టయితే ఏమనిపించలేదు. కనెక్ట్ చాలా బాగుంటుందండి. పిల్లల్ని తీసుకురండి, మీకు తెలుస్తుంది బాగా. పిల్లలకి మరి రామాయణం ఇదే అంటే నమ్ముతారంటారా? ఏమండి, ఇప్పుడు రామాయణం ఎన్టీఆర్ది చూపిస్తే నమ్ముతారంటారా? ఎవరి నమ్మకాలు వాళ్ళం అంతే. స్టోరీ మనకు తెలిసిందే, దాని విజువల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందని మనం చూడాలండి. థ్యాంక్ యూ. గ్రాఫిక్స్తో అద్భుతాన్ని సృష్టించారు మన తెలుగు చిత్రసీమ కూడా. ఎక్కడ తెలుసు, చాలా బాగుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బేసిక్గా ఓం రావు ట్రిపుల్ ఆర్ ఒక్క షాట్ చూసినా కూడా అయిపోయేది. ఏది మన రామ్ చరణ్ అనేది రాముడి ఎలివేషన్ గా తీస్తారు చూడు, ఒక్కటన్నా గూజ్ బంప్స్ ఉంటుండే. మనోడు లిటరల్ గా రామాయణం చిన్నపిల్లలు అనిమేషన్ గా చదువుతారు చూడు. సీతను ఎత్తుకపోయింది, రావణాసుడు వచ్చిండు, లక్ష్మణుడు పడిపోయాడు, సంజీవి అని తెచ్చింది, రాముడు హనుమంతుడు కలుస్తాడు, హనుమంతుడు రాముడు ఎత్తుకుపోయి, జస్ట్ ఇవే షార్ట్స్ని మైండ్లో పెట్టిన ఒక్క షార్ట్సే తీసిండు. మిగతాది అంతా యానిమేషన్, ఎంత ఎలివేషన్. అరే జై శ్రీరామ్ అందాం అనుకున్నా కూడా పాపం బ్యాక్గ్రౌండ్ సాంగ్ తోటి అనాల్సి వచ్చింది తప్ప నీకు దండం రా బాబు. కానీ ప్రభాస్ అన్న నీకు దండం చెప్తున్నా, నీకు బాలీవుడ్లో ఎంత పేరుందో వదిలే, కానీ టాలీవుడ్ మాత్రం నిన్ను ఎక్కడికో అంచనాలు తీసుకుపోయింది. కానీ నువ్వు దయచేసి ఈయన పిచ్చిన కొడుకులు ధ్యాసలు పడి ముంబై షిఫ్ట్ కాకు హైదరాబాద్కి రా, ఇక్కడ రావాలా సత్తా. కానీ అక్కడ పోయి వాళ్ళు ఏం పీకింది లేదు ఏం లేదు, నిన్ను అన్పాపులర్ చేయడానికి తప్పుతా. సో బేసిక్గా నువ్వు దయచేసి హైదరాబాద్ వచ్చే, హైదరాబాద్లో స్టే తీసుకో, మనకు రాజమౌళి ఉన్నాడు, కాకపోతే ఇంకో కొత్త డైరెక్టర్నైనా నిన్ను ఎలివేషన్ తీశారు. కానీ ఈయన కొడుకులో ఓకే, వాడికి నంది అవార్డు వచ్చిందంటే ఏమిటికి రా, ఆయన పనికిరాని సినిమాలు తీస్తున్నాడు వాడు. ఓం రావు హైదరాబాద్ వచ్చి మరి ఏం వీకిండ్ ఏమో తెలియదు కానీ.